నేను ఏమంటున్నా అంటే కృత్రిమంగా బీజేపీ కవిత మీద ఈ కేసు ఏయించిందని మీరు అంటున్నారు కదా బీజేపీ కాదు అక్కడ ఉన్నటువంటి గవర్నర్ వ్యవస్థలన్నీ కూడా లెఫ్టినెంట్ గవర్నర్ వీళ్ళంతా బయటికి తీస్తే కొండం దవితే అన్ని ప్రతిపక్షాల దృష్టికి పోతే బయటికి వచ్చిన తర్వాత గోతులు దవితే ఆ గోతులో కవిత దొరికింది చాటింగ్ లో ఉన్నాయి అప్పుడు బయట పెడతాడు కదా ఆయన అదే విధంగా సెల్ ఫోన్ ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చింది చాటింగ్ తెలిసిపోతుంది కదా చాటింగ్ బయటకు వస్తనే కదా ఇప్పుడు సాక్ష్యాధారాల కింద నోటీసు ఇస్తే 160 ప్రకారం ఆ సాక్షిగా ప్రకటించి విషయం తెలుసుకోవటానికి ఇంటికి వచ్చి పోయారు మళ్ళీ 141 ఏదో నేరం చేసిన విధంగా ఆ చట్టం మనీ లాండరింగ్ చట్టం ప్రకారం విచారణ జరిపినప్పుడు కవితని అరెస్ట్ చేస్తాం అని చెప్పేసి ఇంకేముంది తప్పు చేసింది కాబట్టి సాక్ష్యాలు కనపడతనే కాబట్టి అరెస్ట్ చేయకుండా వదిలిపెట్టడం అనేది ఏంది అందరు అక్కడ అక్కడ మంత్రిని అరెస్ట్ చేశారు వేరే వాళ్ళందరిని అరెస్ట్ చేశారు అక్కడ ఎంపీ కొడుకుని అరెస్ట్ చేశారు నోటీసులు ఇచ్చారు కవితని ఎందుకు కాపాడుతున్నారు ఎట్లా కాపాడుకుంటున్నారంటే ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఏ నాగార్జున సాగర్ ఎన్నికలు జరిగేటప్పుడు మాదక ద్రవ్యాల విషయంలో బీజేపీ నలుగురు బీజేపీ ఎమ్మెల్యేల పాత్ర ఉందని టీవీల్లో పెద్ద ఎత్తున వాళ్ళ ఫోటోలు వచ్చినాయి చర్చలు జరిగినాయి ఇంకేముంది కర్ణాటక పోలీసులు బీజేపీ ప్రభుత్వం అక్కడ కేసులు కూడా నమోదు చేసింది ఎందుకు మరి ఆ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయలే అంటే కేసీఆర్ ఎడిఆర్ అప్పుడు మాట్లాడుకొని వాళ్ళని వీళ్ళు వీళ్ళని వాళ్ళు ఇద్దరు కూడా రాజీ పడిపోయి రక్షించుకున్నారు కనపడింది కానీ చిదంబరాన్ని జైల్లో పెడతారు డికే శివకుమార్ బలమైనటువంటి నాయకుడి దిశపై తీహార్ జైల్లో వేస్తారు అది రేవంత్ రెడ్డిని మొత్తం సిబిఐ దాళ్ళని ఈడీ దాళ్ళని బుక్క తిప్పుకోనియరు చిన్న పిటి కేసు కేటీఆర్ ఆ ఫామ్ హౌస్ అక్రమ ఫామ్ హౌస్ నిర్మాణాన్ని బయట పెడితే రేవంత్ రెడ్డిని 15 రోజులు చీకట కొట్టడంలో చెర్లపల్లి జైల్లో బంధిస్తారు ఒక ఎంపీఐ మరి రేవంత్ రెడ్డిపై పెట్టిన కేసు బండి సంజయ్ పై పెట్టారు డ్రోన్లు బయటకు పంపించడం వాళ్ళ ఇళ్లను చూడడం ఆ చట్టం ఏంది 7 సంవత్సరాలు అక్రమ నిర్మాణం అది ఒక పార్లమెంట్ సభ్యుడు అట్లా ఒకరి ఇంట్ల లోపలికి ఎవరిల్లది ప్రైవేట్ వ్యక్తులదా కేటీఆర్ అక్రమంగా నిర్మించిన ప్లేస్ లో అక్రమంగా కట్టిన ఫామ్ హౌస్ దాన్ని ఒక ప్రజాప్రతినిధిగా పార్లమెంట్ దొంగలు ఉన్నప్పుడు లంగలు ఉన్నప్పుడు అందులో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ఒక పార్లమెంట్ సభ్యుడి ఒక సహచర మాజీ పార్లమెంట్ సభ్యుడు అదే ప్రాంతానికి చెందిన చేవేళ్లకు చెందినటువంటి కొండా విశ్వేశ్వర రెడ్డిని తీసుకొని ఆ చుట్టుపక్కల ఉన్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మిగతా ప్రజలందరూ తీసుకొని పోయిండు అయితే ఏం కేసు పెట్టాలా బండి సంజయ్ మీద బండి సంజయ్ కేసు తీవ్రత ఏంది స్టేషన్ లో బెయిల్ ఇచ్చి పంపాలి దాన్ని ఏ అది ఏమన్నా దేశద్రోహమా ఉగ్రవాద చర్యనా స్టేషన్ లో 7 సంవత్సరాల లోపు ఉన్న ఏ కేసులు అయినా సరే 141 సెక్షన్ ప్రకారం అప్పటికప్పుడు బయటికి పంపాలా అంటే బండి సంజయ్ ఒక ఎంపీ జాతీయ పార్టీ అధ్యక్షుడు ఒక న్యాయం రేవంత్ రెడ్డికి ఇంకో న్యాయం జైల్లో పంపుతారు ఇది ఎక్కడ న్యాయం అంటే కావాలని వాళ్ళని వాళ్ళు రక్షించుకుంటే రేవంత్ రెడ్డి జైలుకి పోయి ప్రజల్లో కష్టపడతాడు పేరు వస్తున్నారు బండి సంజయ్ కూడా పేరు రావాలని జైల్లో నోకొండరా నూకినట్టు ఉంది కథ అంత ఇది సరే అన్న అసలు మీరు అన్నట్టు ఈ బీజేపీ బీఆర్ఎస్ 2-1 అయితే అసలు బండి సంజయ్ని జైలుకి నేనేమంటున్నా డికే శివకుమార్ ని లోపలేసినంత తొందరగా ఎందుకు కేసీఆర్ని వేయట్లేదు కవితను ఎందుకు వేయట్లేదు ఇంకా అవినీతి చాలా జరిగింది మంత్రులు ఉన్నారు ఐటీ నోట్ ఆ ఎమ్మెల్యేలు ప్రతి ఒక్క ఎమ్మెల్యే తీసుకురారు అయితే ఇక్కడ ఏమైంది ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఈ 2 పార్టీలను తన్ని ముందుకు పోతుంది ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తారు కాబట్టి ఓహో బీఆర్ఎస్ పార్టీని ఓడించే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి బలం లేనటువంటి బీజేపీకి బోర ఊది ఉత్తుత్తి కేసులు పెట్టి ప్రజల్లో సానుభూతి వచ్చే విధంగా కేసీఆర్ఏ కుట్రలు చేసి ఆ పార్టీని లేపుతుండు కాంగ్రెస్ పార్టీ స్వయం ప్రకాశితం కేసీఆర్ బీజేపీ బీఆర్ఏ రాష్ట్రంలో బీజేపీ పార్టీ కేసీఆర్తో ప్రకాశవంతం అవుతుంది లేకపోతే వాళ్ళకి అసలు లేదే లేదు మీకు ప్రజాదరణ ఉంది 100% ఉంది ఎవరు కొట్లాడతారు ఇలా బండి సంజయ్ నేను ఏమంటున్నా కాళేశ్వరంలో అవినీతి మొట్టమొదట బయటపెట్టింది రేవంత్ రెడ్డి కాదా సరే ఒక మాట కాదా సాక్ష్యాధారాలు సహా బయటపెట్టి ఒక మాట చెప్పండి నిజంగా కాంగ్రెస్ పార్టీకి మీకు ప్రజాదరణ ఉంటే కేసీఆర్ బూరలు ఉత్తేంది పీకలు ఉత్తేంది అరే నేను ఏమంటున్నా ప్రజల మీద ఏమంటున్నా అంటే
ఉప ఎన్నికలు వాపు చూసుకొని బలపనుకుంటే ప్రజల ముందు ఇంకేంది మేమే త్వరలో బలపడతాం అనుకుంటే అంతకన్నా ఉప ఎన్నికలు అనేది వాపు ప్రజాదరణ ఉంటే మీరు ఎందుకు ఓడిపోయారు ఉప ఎన్నికలు అనేది వాపు అంటన్న బలుపు కాదు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికే ప్రజలు పట్టం కడతారు గతంలో టిఆర్ఎస్ పార్టీ ఉప ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అప్పుడు టిఆర్ఎస్ కదా ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అనకూడదు ఎందుకంటే బీఆర్ఎస్ కి గుర్తింపు రాలే టిఆర్ఎస్ ఎలక్షన్ కమిషన్ మీరు అప్డేట్ చేసుకోండి ఎలక్షన్ కమిషన్ దాని గుర్తింపు లేదు బీఆర్ఎస్ గా గుర్తించాం టిఆర్ఎస్ గానే ఉంటదని చెప్పేసి స్పష్టంగా మొన్న లెటర్ కూడా పంపించేసింది కాబట్టి మనం ఏందంటే ఈ బీఆర్ఎస్ పార్టీ అనేది ఏందంటే ఈ ఉప ఎన్నికల్లో గెలిచినాం రేపు నా ఆ ఎన్నికల్లో గెలుస్తామని చెప్పి వాపును చూపించి ప్రజల ముందు పోతుంది కానీ ప్రజలు ఈ వాపును చూసి బలుపు అనుకోరు సాధారణ ఎన్నికలు ఎట్లుంటుందంటే అభివృద్ధి చేసిన అభివృద్ధి అనేది స్పష్టంగా కనపడుతుంది ఎవరు వ్యవసాయం చేశారు ఎవరు మేలు చేశారు ఎవరు ఇల్లు కట్టారు ఎవరు ఏం చేశారు అనేది తెలిసిపోద్ది కాబట్టి ఈ అన్ని సర్వేల ద్వారా తెలుసుకునే కదా కేసీఆర్ బీజేపీ రహస్య చీకటి ఒప్పందంలో భాగంగా ఇవన్నీ ఆట ఆడే ఆటలు సురభి నాటకాలు ఇవన్నీ నిజంగా నేను ఏమంటాను మీరేమో బీజేపీకి బీఆర్ఎస్ కు రహస్య ఒప్పందాలు ఉంటాయని అంటున్నారు కానీ వాస్తవానికి జనాల నుండి కానీ ఇంకా వేరే పార్టీల నుండి కానీ వినిపిస్తున్న మాటలేంది అసలు రహస్య ఒప్పందాలు ఉన్నదే కాంగ్రెస్ కు బీఆర్ఎస్ ఎక్కడ ఉన్నాయి ఎవడు పోట్లాడతాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులంతా కూడా బీఆర్ఎస్ పార్టీ నేను ఏమంటాగా ఉన్నారు అని ఇప్పుడు నేను ఏమంటున్నా కాంగ్రెస్ పార్టీలో కొంతమంది కోవట్లు ఉండరు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని నిర్వీర్యం చేయాలంటే కేసీఆర్కి ఏం కావాలి ప్రజల్లోకి పోలేడు దమ్ముంటే ప్రజల్లోకి బొమ్మని గన్మ్యాన్ రేవంత్ రెడ్డి కేసీఆర్ పంపిద్దాం ఎవరు తిరుగుతారో చూద్దాం తన్ని తన్ని కొడతారు ప్రజలు కేసీఆర్ని రేవంత్ రెడ్డిని స్వాగతిస్తారు పూర్తి అందుకే నేను ఏమంటున్నా కోవట్లుల్ని ఏమంటారు అంటే బలమైన వాడికి ఎందుకంటే సంక్షేమ పథకాలు అమలు చేయలేదు రైతు రుణమాఫీ చేయలేదు నిరుద్యోగ భృతి లేదు ప్రశ్నాపత్రాల లీకేజ్తో పరువు పోయింది అన్ని విధాలుగా అధికారం రావడం కష్టం కాబట్టి ఏం చేయాలంటే ప్రధానంగా బలంగా ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీని నిర్వీర్యం చేయాలంటే కొంతమందిని ఉపయోగించుకోవాలి.